రాష్ట్ర ప్రజల్లో నరాలు తెగే ఉత్కంఠ, అన్ని పార్టీల రాజకీయ నాయకుల్లోనూ టెన్షన్. ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది? ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం ఇదే. 23వ తేదీన ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేస్తారు? ముందుగా అనుకున్న ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారా? నిమ్మగడ్డ ఎత్తులను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుంది? రాజకీయ నాయకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్రశ్నలివి. గురువారం స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని, ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో నిమ్మగడ్డతో పాటు టీడీపీలోనూ జోష్ పెరిగింది. ఎస్సీసీ రెట్టించిన ఉత్సాహంతో రంగంలోకి దిగారు. తన కార్యాలయంలో ఉద్యోగులతో నిమ్మగడ్డ భేటీ అయ్యారు. అధికారులతో సమావేశం ఏర్పాటుకు తేదీని ఖరారు చేశారు. 2 రోజుల్లో ఎస్సీసీ, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు నిమ్మగడ్డ లేఖ రాయనున్నారు. ఇంతకు ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. 5, 9, 13, 15 తేదీల్లో 4 విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని 8వ తేదీన షెడ్యూల్ విడుదల చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ 23వ తేదీన విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. మరోవైపు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. అటు ఉద్యోగులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఏం చెబుతుంది? ఒకవేళ అక్కడ కూడా నిమ్మగడ్డకు గ్రీన్ సిగ్నల్ వస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం సరే అన్నా ఉద్యోగులేమంటారు? ఈ ప్రశ్నలతో ఏపీలో పంచాయతీ ఎన్నికల అంశం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.